Jangle. యావజ్జీవ శిక్ష అంటే జీవితకాల శిక్ష కాదు, శిక్ష అనంతర జీవితం ఉంటుంది. వారు తిరిగి సమాజంలోకి వచ్చాక సగౌరవంగా జీవించేందుకు మార్గం చూపుతున్నారు సూరత్ జైలు ఉన్నతాధికారి జేఎం దేశాయ్. ఆయన నేతృత్వంలో అధికార గణం అక్కడ కారాగారాన్నే కర్మాగారంలో మార్చేసింది. ఖైదీలకు వృత్తి విద్య నైపుణ్యాలు నేర్పుతోంది. సంస్కరణల పదంలో పయనిస్తూ సంకీర్ణ బతుకులకు సాధికారత మార్గం చూపుతుంది. గుజరాత్ రాష్ట్రం తపతీ నదీ తీరాన వజ్రాల నగరం సూరత్. సమీపంలోని లజ్పూర్ కేంద్రీయ కారాగారంలోనూ వజ్రాలకు సానపెట్టే పని సాగుతోంది. కఠిన వజ్రాలకు మెరుపు తేవడమే కాదు, కఠిన మనసులతో ఉండే ఖైదీల్లో పరివర్తన తెచ్చే కార్యక్రమాలను ఇక్కడ చేపట్టారు. లజ్పూర్ జైలు ఖైదీల సాధికారితకు ఓ నమూనాగా నిలిచింది. విక్టర్ హ్యూగో మాటల్లో చెప్పాలంటే, పాఠశాల తలుపులు తెరిచేవాడు జైలును మూసివేస్తాడు. జైల్ సూపరింటెండెంట్ మనోజ్ నినామా, దేశాయి తదితర అధికారులు ఖైదీల సాధికారితకు పునరావాసానికి కృషి చేస్తూ హ్యూగో మాటల్ని నిజం చేస్తున్నారు. కారాగారం కర్మాగారంగా, సంస్కరణాలయంగా రూపుదిద్దుకుంటోంది. లాజ్పూర్ సెంట్రల్ జైల్ సూరత్ మే స్థిత్ హై, యహాన్ 3000 సే బి జ్యాదా బందీవాన్ హై. లజ్పూర్ కేంద్రీయ కర్మాగారం సూరత్ సమీపంలో ఉంది. 3000 మంది ఖైదీలున్నారు. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు మంచి వ్యక్తులుగా తిరిగి వెళ్లే వాతావరణం కల్పించాం. ఇక్కడ వజ్రాల పరిశ్రమ ఉంది. ఖైదీలు ఆర్థికంగా ఎదగటానికి తోడ్పడుతుంది. ఇందులో 300 ఖైదీలు పనిచేస్తున్నారు. సూరత్ నగరం పాత ముంబై ఆగ్రా హైవేలో లజ్పూర్ సమీపాన కేంద్రీయ కారాగారం ఉంది. జైలు నిర్మాణం, వాస్తు, ఖైదీల స్త్రేయానికి చేపట్టే సంస్కరణల్ని సులభతరం చేసింది. ప్రాంగణం 4 గోడల మధ్య సువిశాలమైన స్థలముంది. ఇక్కడ విద్యా కార్యక్రమాలు, ఆదాయాన్నిచ్చే వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ జైలులో ఓ ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పాలనుకుంటున్నాను. జైల్లో ఖైదీలకు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే ఇస్తున్నాం. గతంలో ఉదయం అల్పాహారంగా కోడికూర ఇచ్చేవారు. మా హోంమంత్రి గారి చొరవతో ఇది మారిపోయింది. జైల్లో ఖైదీలు ఒక్కొక్కరు కనీసం నెలకు 20,000 రూపాయలు సంపాదించే విధంగా కేంద్రీయ కారాగార అధికారులు వినూత్న ఆదాయ ప్రణాళికను అమలు చేస్తున్నారు. జైలులో పనిచేస్తూ ఇంటికి డబ్బు పంపడం ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా సాయపడుతున్నారు. నాకు ఈ వజ్రాల పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇందులో నేను వీరికి మరింత సాయపడేందుకే ఇక్కడికి వచ్చాను. అనేక పనులు ఉన్నాయి, వారి ప్రాధాన్యతలు ఇష్టాల ప్రకారం కేటాయిస్తారు. లజ్పూర్ జైలు ఆవరణలో పురుషులు మగ్గాలపై నేత పనులు చేస్తున్నారు. డైమండ్ గ్రైండర్ల నిర్వహణ పనులు ఎంతో శ్రద్ధగా పూర్తి చేస్తున్నారు. మహిళలు డిప్యూటీ జైలర్ ఎస్పీ నర్వానే దిశానిర్దేశంతో చీరలకు నైపుణ్యంతో లేసులు కుడుతున్నారు. జైల్లో 100 ఖైదీలకు వజ్రాలకు సానపెట్టడంలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ సానపెట్టిన వజ్రాలు నెలకు 25 నుంచి 30 వేలుంటాయి. ఇవి అమెరికా, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఎగుమతవుతున్నాయి. వజ్రాలకు పాలిష్ మాత్రమే కాకుండా ఇక్కడ బట్టలు, ఫర్నిచర్ పనులు సాగుతున్నాయి. ఈ మధ్య ఇక్కడ పెయింటింగ్ పోటీలు నిర్వహించాం. దాదాపు 130 పెయింటింగ్స్ ను ప్రదర్శించాం. అంతేకాదు, ఈ వర్ణచిత్ర కళాఖండాలను 11.5 లక్షల రూపాయలకు విక్రయమయ్యాయి. ఖైదీల ఖాతాల్లోకి 50% నగదు బదిలీ అయ్యింది. 50% బందీవానో కే అకౌంట్ మే జమా కియే థే ఔర్ 50% ఖైదీ వెల్ఫేర్ మండోల్ మే జమా కియే గయే థే. జీతాలు, సంబంధిత సంపాదనకు సంబంధించి డబ్బంతా ముద్దాయిల బ్యాంక్ అకౌంట్స్ లో జమ అవుతుంది. జైల్ సూపరింటెండెంట్ మనోజ్ నినామా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మంజీ జాదవ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. జోబీ బందీవాన్ యహాన్ సే జో ఉస్కో రోజ్గారీ మిల్తీ హై తో ఉస్కే అకౌంట్ మే పైసే జమా హోతే హై
ఇక్కడ పనిచేస్తున్న ఖైదీలకు పారితోషికాన్ని బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతుంది. వాళ్ళు మామూలుగా తాము ఆర్జిస్తున్న సొమ్మును ఇంటికి పంపిస్తుంటారు. ఇక మహిళా ఖైదీలు తమ పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చేదాకా ఇక్కడే ఉంచి సంరక్షణను చూస్తారు. వీరికి అంగన్వాడీలలో చదువు చెబుతున్నారు. మహిళా ఖైదీ ఉన్కే సాత్ ఉన్కే 6 సాల్ తక్కే బచ్చే యహాన్ పర్ రహ సక్తే హై. తో ఉన్ వో బచ్చో కో హమ్ లోగ్ పఢానే కే లియే భీ యహాన్ అంగన్వాడీ హై, వహాన్ పర్ పఢాతే భీ హై ఉన్ లోగో కో ఔర్ ఉస్కా ఖయాల్. లచ్పూర్ కేంద్రీయ కారాగారంలో 3000 మంది ఖైదీలున్నారు. వీరు రకరకాల వృత్తి విద్యల్లో నైపుణ్యాలు అద్దుకుంటున్నారు. వస్త్రాల నేత, ఫర్నిచర్ తయారీ, చిరుతిండిగా తీసుకునే తినుబండారాల తయారీ పనులు చేస్తున్నారు. వీరు సేంద్రీయ సేద్యంలో పాల్గొంటున్నారు. మరోవైపు చేపలు, రొయ్యల్ని పెంచుతున్నారు. ఖైదీలు విద్య నేర్చుకునేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. జైల్లో పెద్ద గ్రంథాలయం ఉంది. ఇందులో 18,000 పుస్తకాలున్నాయి. చరిత్ర, పౌరాణిక పుస్తకాల నుంచి మహనీయుల జీవిత చరిత్రల్ని ఇక్కడ ఉంచుతారు. పాఠశాల ఉందని తెలిసింది. వచ్చి ఇక్కడే చదువుకున్నాను. 10వ తరగతి పూర్తయింది. విద్య నేర్పిన వాడిగా బయటి ప్రపంచానికి వెళ్లాలని భావించాను. అదే జరుగుతోంది. జైలు ఉన్నతాధికారి నుంచి సహఖైదీల వరకు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. బతుకులు అంధకారంలోనే ఉండవచ్చు, కానీ అలాగే ఉంచాలని జైలు అధికారులు భావించటం లేదు. సూపరింటెండెంట్ మనోజ్ నినామా చొరవతో, అక్షర వెలుగులతో వీరి ఉజ్వల భవిత కోసం కృషి సాగుతోంది.